అమ్మాయిల సేఫ్టీ కోసం మీరు చాలా మాట్లాడారు, బట్ ఇంచుమించి లాస్ట్ 2-3 ఇయర్స్లోనే 13 లక్షల మంది మిస్ అయిపోయారు. మరి సేఫ్టీ లేనట్టే కదా, సో దాన్ని సక్సెస్ఫుల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నేను పొలిటీషియన్ అయ్యి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను. మొత్తం అన్ని గ్రౌండ్ అప్ నుంచి తెలుసుకొని, మీరు చెప్పారు కదా ఇప్పుడు స్టాటిస్టిక్స్ డేటా ఇవన్నీ తెలుసుకొని ఇంప్లిమెంట్ చేస్తాను. లాయర్ అన్నారు, లాయర్ అయిన తర్వాత పొలిటీషియన్ అవుతాను, అది నా ఎండ్ గోల్. నిజంగా చెప్తాను, నువ్వు పొలిటీషియన్ అవ్వడం నా ఎండ్ గోల్. ఓకే ఓకే, మీకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నా పేరెంట్స్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రతిదీ మంచేదో చెడేదో చెప్పి పెంచారు అన్నమాట. ఇప్పటి నుంచి నాకు ఇంకా మీరు పార్ట్ 1 చూడకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే పార్ట్ 1 చూసి ఈ వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. అమ్మాయిల్లో ఆనిముత్యాలు అంటారు కదా, అటువంటి అమ్మాయితో మనం మాట్లాడామన్నమాట. ఇందులో అటువంటి అమ్మాయిలు చాలా అంటే చాలా అరుదుగా ఉంటారు. ఏంటి ఇంతలా మాట్లాడుతున్నావు అమ్మాయి కోసం అంటే వీడియో పూర్తిగా చూసాక మీకే అర్థమవుతుంది. అండ్ వీడియో చివరిలో కొన్ని మాటలు అయితే ఏవైతే ఉన్నాయో అవి సర్కాస్టిక్గా మాట్లాడినవి, మళ్ళీ కొంతమంది కామెంట్లో తయారవుతారు. వీడియో పూర్తిగా చూడకుండా జడ్జ్ చేయకండి, పూర్తిగా వీడియో చూసాక మీకే అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది పక్కన, పక్కనేమో ఇలాంటి డైలాగులన్నీ వేస్తూ ఉంటారు. అమ్మాయిలు కూడా అంతే, ఆ అబ్బాయి వేరే అబ్బాయి వచ్చి పులిహోర కలిపితే వీళ్ళు ఇంకో 4 ఫ్లర్టీషియస్ డైలాగులు వేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేసి తర్వాత దొరికిపోయిన తర్వాత ఏముంది, బ్రేకప్లు అవుతాయి, డిస్లాయల్ అని ఏదో సుత్తి అవుతుంది. మరి టెక్నాలజీ అప్పట్లో అంటే మరి ఇలాంటివే ఉండవు కాదు కదా ఫోన్స్ టెక్నాలజీ. ఇప్పుడు అంతా పెరిగా కొద్దీ మనుషులు బుర్రలు పెరిగే కొద్దీ ఏదో ఆలోచనలు ఎదవేశాలన్నీ వస్తున్నాయి. ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉంటే మనం పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతాం, అంటే కెరియర్ గ్రోత్లో కానీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండడానికి ఎటువంటి ఫ్రెండ్స్ మన పక్కన ఉంటే బెటర్ అని మీరు అంటారు? సో దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు తప్పు చేసినా నీకు ఆ తప్పు అని చెప్పి నీ ఫ్రెండ్ వచ్చి నీకు చెప్పాలి. అవసరమైతే ఒక చెంప దెబ్బ లాగిపెట్టి ఒకటి పీకైనా నీకు చెప్పాలి నీ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ కనుక నీకు అలా చెప్పకుండా, మా నువ్వు చేసిందే కరెక్ట్రా, నువ్వు రెచ్చిపోరా, నువ్వు తోపురా, నువ్వు తురుమ్రా అన్నాడో అని చెప్పు తీసి అక్కడికక్కడే బాధండి. అది కరెక్ట్ కాదు. నీ ఫ్రెండ్ ఎప్పుడైనా నువ్వు తప్పు చేస్తే నీకు తప్పు అని డైరెక్ట్గా చెప్పాలి మొహం మీద వచ్చి. వాడే నీ ఫ్రెండ్, వేరే వాళ్ళు ఫేక్గా అరే నువ్వు గొప్పరా, అరే నువ్వు ఇదిరా, ఒకసే నువ్వు చాలా బాగుంటావే, నువ్వు వాడిని పడేస్తా పడేయగలవు, వీడిని పడేయగలవు, నువ్వు స్మోక్ చేయపర్లేదు, స్మోక్ చేయడం తప్పట్లేదు కానీ రైట్ ఏజ్ కావాలి దానికి. నువ్వు స్మోక్ చేయపర్లేదు, మీ అమ్మ నాన్న ఏమని అంటే నేను చూసుకుంటాను, ఇలాంటి సుత్తంతా బాగే వాళ్ళు కట్ చేసేవి. నీకు ఎవరైతే నమ్మకంగా ఉండి ట్రస్ట్, నువ్వు ట్రస్ట్ చేయొచ్చు లాయల్ పర్సన్స్, నువ్వు తప్పు చేసినప్పుడు వచ్చే హర్షిని, నువ్వు చేసిన తప్పు అంటే నా పేరు హర్షి సో నేను యూస్ చేసుకున్నా, నువ్వు చేసింది తప్పు అని నీకు ఎవరైతే చెప్తారో వాళ్ళే నీ ట్రూ ఫ్రెండ్. నీ కష్టాల్లో నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు అన్నిట్లో నువ్వు చోదార్చాలి, నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆపాలి వాళ్ళు ఏమైనా. వాళ్ళు ఇప్పుడు నేనున్నాను, నేను ఏదైనా తప్పు చేస్తున్నానంటే నా ఫ్రెండ్ నన్ను ఆపడానికి ట్రై చేస్తుంది, నేను వినట్లేదు, నేను ఫ్రెండ్షిప్ కోల్పోతున్నాను అని తెలిసినా సరే ఫ్రెండ్ని తప్పు చేయకుండా ఆపాలి. అది ట్రూ ఫ్రెండ్షిప్ అంటే. ఎలాబరేట్ చేశానా? లేదు లేదు, పర్ఫెక్ట్గా చెప్తున్నారు. దట్ వాజ్ ఎక్సలెంట్ అన్నమాట, ఇంప్రెసివ్ ఆన్సర్స్. ఒక క్వశ్చన్ వచ్చింది మైండ్లోకి, అదేంటంటే ఇప్పుడు అమ్మాయిల సేఫ్టీ కోసం మీరు చాలా మాట్లాడారు, బట్ ఇంచుమించి లాస్ట్ 2-3 ఇయర్స్లోనే 13 లక్షల మంది మిస్ అయిపోయారు. మరి సేఫ్టీ లేనట్టే కదా, సో దాన్ని సక్సెస్ఫుల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నేను పొలిటీషియన్ అయ్యి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను. మొత్తం అన్ని గ్రౌండ్ అప్ నుంచి తెలుసుకొని, మీరు చెప్పారు కదా ఇప్పుడు స్టాటిస్టిక్స్ డేటా ఇవన్నీ తెలుసుకొని ఇంప్లిమెంట్ చేస్తాను. లాయర్ అన్నారు, లాయర్ అయిన తర్వాత పొలిటీషియన్ అవుతాను, అది నా ఎండ్ గోల్. నిజంగా చెప్తాను, నువ్వు పొలిటీషియన్ అవ్వడం నా ఎండ్ గోల్. ఓకే, మమ్మల్ని మర్చిపోకండి, తప్పు చేశారా కరెక్ట్ చేశారా అని దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు కరెక్టే చేస్తాం, ఎథిక్స్ ఉన్నాయి. తప్పు చేశారా చెప్పండి, సాక్షాలు మా ఏం చేసేద్దాం. ట్రై చేస్తా అన్నారంటే అది ఓకే అయిపోయిందంటే. So
యాక్చువల్ మాయం చేసి కప్పేటద్దాం, పర్లేదు. ఇది ఎడిటింగ్ లో లేదా? ఓకే, ఇప్పుడు ఏం అడుగుతున్నాను, దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆల్రెడీ మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు. ఓకే, మీకు ఎంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నా పేరెంట్స్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రతిదీ మంచేదో చెడేదో చెప్పి పెంచారు అన్నమాట. పేరెంట్స్ అలా నేను రోజు అంటే బయట జనరల్ నాలెడ్జ్ కోసం న్యూస్ పేపర్ కూడా రోజు చదువుతూ ఉంటాను, 2-3 ఇయర్స్గా చదువుతున్నాను. సో బేసిక్గా నాకు ప్రతిదాని గురించి ఎవ్రీ టాపిక్ మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది. అలా ఓకే, డబ్బుని 1 వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? డబ్బా, డబ్బుని నువ్వు ఎలా యూస్ చేసుకుంటే నువ్వు అలా ఉంటావు బ్రో. నువ్వు నీకు నచ్చింది చేస్తావు, కరెక్టే, హ్యాపీనెస్ పొందుతావు, కరెక్టే. కానీ ఆ డబ్బుని దేనికి వాడుతున్నావు అనే దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. నువ్వు డ్రగ్స్కి వాడుతున్నావా, సచ్చావు. నువ్వు ఇంకా దేనికైనా వాడుతున్నావా, సచ్చావు. కానీ కొన్ని మీనింగ్ఫుల్ థింగ్స్ ఉంటాయి కదా, డబ్బు పెడితే ఖచ్చితంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మాల్దీవ్స్ కానీ, లక్షద్వీప్ కానీ, అండమాన్ కానీ వెళ్ళి సన్రైజ్, సన్సెట్ ఇలాంటివన్నీ చూసావు అనుకో, ఆ డబ్బుకు మీనింగ్ ఉంటుంది. డ్రగ్స్ తీసుకున్నావు, ఇలాంటివన్నీ చేసావు అంటే ఎందుకు తర్వాత చస్తావు? ఆ డబ్బుతో ఏం చేసుకుంటావు? తీసుకెళ్ళావు కూడా పైకి నీతో పాటు డబ్బు. చాలా బాగా మాట్లాడారు, ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ కూడా. వీడియో పెట్టుకోవచ్చు కదా, వీడియో అయితే ఇంకా అయిపోలేదు, పార్ట్ 3 అయితే ఉంది. సో వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల వీడియో పార్ట్ 3 అనేది త్వరలో పోస్ట్ చేస్తాం. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకే వస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు టాటా బై బై, జై హింద్.